Namaste, welcome to our channel. Senior journalist Daamu Balaji garu baatlo maatladam. Sir, namaste sir. Namaste. Sir, Supreme Court lo ee roju Chandrababu Naidu garu case vicharana kundi ga sir. Emaindi sir ee roju adi? Yeah, actually 17A section kinda PC Act ante Prevention of Corruption Act. అందులో 2018లో సవరణ జరిగింది. ఆ సవరణలో 17A అనే ఒక యాక్ట్ని చేర్చారు. ఆ 17A ప్రకారం ఏంటంటే ఎనీ పబ్లిక్ సర్వెంట్ మీద ఈ అవినీతి సెక్షన్ కింద కేసు పెట్టాలంటే ముందస్తుగా గవర్నర్ పర్మిషన్ కానీ, అంటే సీఎం అయితే గవర్నర్ కావచ్చు, ఆ పబ్లిక్ సర్వెంట్ అయితే అతన్ని నియమించే అధికారం ఉన్న ఏ అధికారి అయితే ఉంటారో ఆ అధికారి పర్మిషన్ ముందుగా తీసుకోవాలి. ఈ సెక్షన్ చంద్రబాబు గారికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో వర్తిస్తుంది కాబట్టి గవర్నర్ పర్మిషన్ తీసుకొని ఉండాలి, తీసుకోలేదు కాబట్టి దీన్ని క్వాష్ చేయండి, అంటే ఈ రిమాండ్ రిపోర్ట్ని సెట్ అసైడ్ అంటారు, పక్కన పెట్టేయండి అన్న వాదంతో సుప్రీంకోర్టుకి చంద్రబాబు తరపున అడ్వకేట్స్ హరీష్ సాల్వే కానీ లౌద్రా కానీ వీళ్ళు వెళ్ళారు. సో దాని మీద దాదాపు 4-5 రోజులు ఆర్గ్యుమెంట్స్ నడిచాయి. ఈ 17A అప్లికబులా కాదా, అప్లికబుల్ అయితే ఎందుకు అప్లికబుల్, కాదంటే ఎందుకు కాదు, దీనికి ఉన్న రిలవెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ బలంగా ఇరువైపులా కూడా ఇటు గవర్నమెంట్ తరపున కూడా ముకుల్ రోహత్గి ఆయన వాదించారు. సో రెండు వైపులా కూడా బలమైన ఆర్గ్యుమెంట్స్, బలమైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని పెట్టారు. సో ఈ కాంటెక్స్ట్లో అది బేలా త్రివేది, అనిరుద్ధ బోసు ఈ వీళ్ళిద్దరితో కూడిన బెంచ్ విచారించింది. వాళ్ళు మొత్తం అయిపోయినాయి ఆర్గ్యుమెంట్స్ అంతా కూడా, ఫైనల్గా కూడా రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశారు. ఇవంతా అయిపోయినాక తీర్పు రిజర్వ్ చేసింది, ఈరోజు తీర్పు ఇవ్వాలి యాక్చువల్గా. అయితే ఏమైందంటే వాళ్ళిద్దరూ విడివిడిగా వేరే కేసుల్ని టేకప్ చేశారు ఈరోజు. సో ఇద్దరు కలిసి చేయాల్సిన కేసు ఇది బెంచ్ కాబట్టి, ఈరోజు చేయకుండా రేపటికి మళ్ళీ పోస్ట్పోన్ చేసినట్టు చెబుతున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే రేపటి కూడా తేలది ఇది, ఇది మళ్ళీ 20వ తేదీ దాటుతుంది, మధ్యలో దీపావళి ఇవి వస్తున్నాయి కాబట్టి ఇంకా దీపావళి తర్వాతే పోస్ట్పోన్ అవుతుంది అని చెప్తున్నారు. ఏదేమైనా ఈ క్వాష్ పిటిషన్ మీద ఎందుకు ఇంత డ్రాగాన్ అవుతుంది అన్న చర్చ కూడా నడుస్తుంది. మామూలుగా క్వాష్ పిటిషన్లు అంటే దాంట్లో 10 నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ లోపలే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. దీంట్లో ఏమో 4 రోజులు చేశారు, రెండవది విచారణ పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఎందుకు ఇంతగా దీని మీద అవుతుందంటే ఇది వెరీ ఇంపార్టెంట్ బెంచ్ మార్క్ కేసు అంటారు. బెంచ్ మార్క్ కేసు అంటే ఈ కేసు ఒక బెంచ్ మార్క్గా మిగతా కేసులకు నిలబడుతుందన్నమాట, అంటే రాబోయే కాలంలో. అందువల్ల బెంచ్ మార్క్ కేసుల్లో ఎప్పుడైనా కూడా జడ్జెస్ కూలంకషంగా పరిశీలిస్తారు. ఒకటి. రెండవ అంశం ఏంటంటే ఇదే 17A అనే సెక్షను అసలు రాజ్యాంగ విరుద్ధమైంది. ఈ సెక్షను రాజ్యాంగ ప్రసాదించిన కొన్ని విలువలకి ఇది భంగం కలిగిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు అతని మీద కేసు నమోదు చేసి విచారించే అధికారం కానీ అవసరం కానీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు ఉంటుంది. అది కాకుండా ముందే ఒక వ్యక్తి అరెస్ట్ చేయాలంటే వాళ్ళ బాస్ పర్మిషన్ తీసుకోవాలంటే అది ముందే అతనికి లీక్ అయిపోతుంది. ఒకసారి రహస్యంగా కూడా విచారించాల్సిన అవసరం ఉంటుంది. ముందే అతనికి లీక్ అయిపోయి అతను ఆ కేసుని తారుమారు చేయొచ్చు, సాక్ష్యాలని తారుమారు చేయొచ్చు. కాబట్టి ఇది రెండవది ఏంటంటే రాజకీయ నాయకులు తమను తమను కాపాడుకోవడానికి పెట్టుకున్న ఒక చట్టం తప్ప ఇంకోటి కాదు. అందువల్ల ఈ చట్టాన్ని అంటే ఈ సవరణని కంప్లీట్గా రద్దు చేయాలని చెప్పి ఒక సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే ఒక సంస్థ జస్టిస్ తార్కుండే గారు గతంలో స్థాపించారు. ఆ సంస్థ తరపున ప్రశాంత్ భూషణ్ ఒక పిల్లు వేశారు. ఆ పిల్లు 2018 నవంబర్లో వేశారు. ఇదేమో జూలైలో వచ్చింది ఈ సవరణ, నవంబర్లో వేశారు. నవంబర్లో వేసినప్పుడు అది ఆ పెండింగ్ పడుతూ ఇప్పుడు ఈ మంత్ 20కి అది సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది. కాబట్టి ఒకవేళ అది రాజ్యాంగ విరుద్ధం అంటే అప్పుడు ఇంకా ఈ కేసు ఉండదు, డిస్మిస్ చేసేస్తారు. ఎందుకంటే అది రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు అసలు ఇంక ఈ సెక్షన్ గురించి చర్చే ఉండదు కదా. అదేమన్నా జరిగే వరకు కూడా పోస్ట్పోన్ అవుతుందని నేను కూడా గతంలో చెప్పాను, చాలామంది కూడా నిపుణులు చెబుతున్నారు అది తేలే వరకు తేలదు అని. ఏదేమైనా చంద్రబాబు గారికి అయితే ఇప్పటికిప్పుడేమీ దీనివల్ల వచ్చే ప్రమాదం ఏమి లేదు. ఎందుకంటే ఆయనకి ఐ ఆపరేషన్కి సంబంధించి బెయిల్ 28 వరకు ఉంది.
28th లోపల కూడా ఆయన మిగతా కేసుల్లో బెయిల్ పిటిషన్లు మూవ్ అవుతున్నాయి. యాక్చువల్గా ఫైబర్ నెట్, ఫైబర్ గ్రిడ్ కానీ ఫైబర్ నెట్ అంటాం, ఆ కేసులో కూడా సుప్రీంకోర్టులో రేపు దాని మీద కూడా తీర్పు వచ్చే అవకాశం ఉంది ముందస్తు బెయిల్కి సంబంధించి. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ పీటీ వారెంట్ ఇష్యూ అయిపోయింది. చంద్రబాబు గారిని తన ముందు హాజరుపరచాల్సిందిగా ఆమె పోలీసులకు కూడా ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు గారు ఆర్డర్ ఇచ్చేశారు. అయితే దాన్ని రేపటి వరకు ఆపింది సుప్రీంకోర్టు. సిఐడి కూడా మేము రేపటి వరకు ఈ కేసులు అరెస్ట్ చేయమని చెప్పారు. మరి రేపటికి అది తేలుతుందా లేదా అనేది చూడాలి. అయితే చంద్రబాబు గారికి దీనివల్ల ఒక ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు కానీ ఈ క్వాష్ ఇది 17A కింద 17A వర్తిస్తుంది ఈ కేసు కానీ కానీ సుప్రీంకోర్టు ఫీల్ అయితే చంద్రబాబు గారికి పెద్ద రిలీఫ్ దొరుకుతుంది. ఎందుకంటే వరుసగా కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు జగన్ ప్రభుత్వం. ఆల్రెడీ మనం చూసాము, ఆల్రెడీ 4 కేసులు ఉంటే ఇప్పుడు 5-6 మద్యం కేసు ఇది పెట్టారు. ఆల్రెడీ ఇంకా డిస్కషన్లకు వస్తున్నాయి, కియా కేసు ఒకటి ఏదో వస్తుంది, కియా మోటార్స్. దాంట్లో దాదాపు 159 ఎకరాలు ల్యాండ్ వాళ్ళకి ఇచ్చినప్పుడు చదును చేయడం కోసం ఎకరాకు 30 లక్షలు అనేది వసూలు చేశారు, పెట్టారు, గవర్నమెంట్ డబ్బులు పెట్టారు. నిజానికి చదును చేయకుండానే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చేసుకున్నారు, అదొక పెద్ద కుంభకోణం అని చెప్తున్నారు. అట్లాగే నీరు చెట్టు ఒక కుంభకోణం ఉంది. ఇలాగ రకరకాల కుంభకోణాల్లో ఇరికిస్తున్నారు వరుసగా, అంటే దాదాపు ఒక 20 కేసులు రెడీ చేస్తున్నట్టుగా చంద్రబాబు మీద తెలుస్తుంది. సో ఇది కానీ అనుకూలంగా వస్తే క్వాష్ కానీ వాళ్ళ వైపు అయ్యి కానీ దీంట్లో ఈ రిమాండ్ రిపోర్ట్ పుట్టసైడ్ కానీ చేస్తే మిగతా కేసుల్లో చంద్రబాబుకి రిలీఫ్ రావచ్చు. ఎందుకంటే మిగతా కేసుల్లో కూడా సేమ్ సెక్షన్ 17A అప్లికబుల్ కాబట్టి వాటిలో కూడా గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి చంద్రబాబుకి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక మతలబు ఉంది. సరే పీసీ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది, సరే పీసీ యాక్ట్ చల్లదు దీంట్లో అనేది, పీసీ యాక్ట్ కింద పెట్టిన కేసులు తీసేయచ్చు కానీ ఐపీసీ ఉంది కదా అనేది కూడా సుప్రీంకోర్టు జడ్జెస్ ఆర్గ్యుమెంట్స్ టైంలో ప్రశ్నించారు. ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి, 409 అన్న ఒక బలమైన సెక్షన్ ఉంది, ఆ సెక్షన్ కింద 10 ఏళ్ల నుంచి 20 లైఫ్ వరకు కూడా పడవచ్చు, మరి ఆ సెక్షన్ కింద విచారించలేమా అని కూడా అడుగుతున్నారు. సో అది కూడా ఉంటుంది. ఒకవేళ లేదు, ఖచ్చితంగా గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలని కానీ చెప్తే అప్పుడు సిఐడి ఏం చేస్తుందంటే గవర్నర్ పర్మిషన్కి అప్లై చేయొచ్చు. కానీ గవర్నర్ అంత ఈజీగా పర్మిషన్ ఇవ్వకపోవచ్చు అనేది ఒక వాదన. ఎందుకంటే ఆయన కూడా గతంలో జడ్జిగా పనిచేశారు కాబట్టి ఆయనకి ప్రాసెస్ అంతా ఆయనకే తెలుసు, ఆయన ఎవరిని అడగాల్సిన పని లేదు. నిన్న లోకేష్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వెళ్ళి గవర్నర్కి అప్పీల్ కూడా చేసి వచ్చారు. లోకేష్ ప్రత్యేకంగా కూడా 15 మినిట్స్ మాట్లాడారు గవర్నర్తో. సో అప్పుడు కొంత డిఫికల్ట్ అవ్వచ్చు, చంద్రబాబు కొంత రిలీఫ్ దొరికే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.